కరోనా మహమ్మారి దేశంలో రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంది. మొన్నటి వరకు రాష్ట్రంలో 1-2 ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఢిల్లీ ఘటన తర్వాత ఒక్కసారిగా 100లో పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంతో పాటు రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సమయంలో పోలీస్ శాఖ వైద్య శాఖ సేవలు వెలకట్టలేనివి. వీరు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రాత్రి పగలు తేడా లేకుండా నిరంతరం ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో విశాఖ పోలీసులు జిల్లా అంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. కరోనా కట్టడికి ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలా ముందుకు వెళ్తున్నారు, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారనే దానిపై విశాఖ జిల్లా ఎస్పీ రవికుమార్తో మా 90 న్యూస్ ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంతో పాటు విశాఖ జిల్లాలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ప్రభుత్వం ప్రకటించిన రెడ్ జోన్ అక్కైపాలెంలో ఉన్నాం. మనతో పాటు విశాఖపట్నం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవికుమార్ గారు ఉన్నారు. ప్రస్తుత పరిస్థితి ఏంటి, జిల్లాలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు అనే దానిపై ఆయన మాటల్లో మనం విన్నాం. ఈ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత అంతా స్ట్రిక్ట్గా అమలు చేస్తున్నాం. అయితే ఇటీవల మనకి అక్కైపాలెం తాడి చెట్లపాలెం ఏరియాలో 5 పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయ్యి, ఆ దృష్ట్యా ఇదంతా రెడ్ జోన్ కింద డిక్లేర్ చేసాం. ఇక్కడ మొత్తం అంతా కూడా షాపులు కానీ మార్కెట్ కానీ అంతా క్లోజ్ చేయడం జరిగింది. ప్రజలు కూడా ఇళ్లలో ఉండాలని చెప్పి చెప్పాం. ప్రజలు కూడా సహకరిస్తున్నారు బాగానే. ప్రస్తుతం మెడికల్ టీమ్స్ కూడా ప్రతి డోర్ టు డోర్ సర్వే జరుగుతుంది. ఎక్సెప్ట్ మెడికల్ షాప్స్ అన్నీ కూడా క్లోజ్ డౌన్లో ఉన్నాయి. ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం కంట్రోల్లో ఉందండి ఏరియాలో. ఢిల్లీ రిటర్న్స్ ఎవరైనా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మెడికల్ అంటారు క్వారంటైన్లో ఉన్నారు. వాళ్ళు ఇద్దరికి పాజిటివ్ వచ్చింది, మిగతా వాళ్ళకి మెడికల్ రిపోర్ట్స్, వాళ్ళందరూ క్వారంటైన్లో పెట్టారు. ఏడుగురు మొత్తం, వాళ్ళు ఏడుగురు ముంబై నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ, రామకృష్ణ ఒక అతనికి వచ్చింది, వాళ్ళ కుటుంబ సభ్యులకి, వాళ్ళకి వాళ్ళు ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. మీ ఆధ్వర్యంలో ఎంతమంది టీం పనిచేస్తుంది సార్? మా ఆధ్వర్యంలో ఇప్పుడు 4 చెక్ పోస్టులు, సిఏ గారు, ఒక 4 మొబైల్స్ తిరుగుతున్నాయండి. మొత్తం 4 రోడ్లు, అన్ని రోడ్లు కూడా అప్రోచ్ రోడ్స్ అన్ని బ్లాక్ చేయడం జరిగింది. చెక్ పోస్టులు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు? తాడిచెట్లపాలెం జంక్షన్, దొండపర్రి జంక్షన్, రైల్వే న్యూ కాలనీ, 80 ఫీట్ రోడ్ అండి. 4 పోర్ట్స్లో చెక్ పోస్టులు ఉన్నాయి. ఎక్కడ అప్రోచ్ రోడ్స్లో, ఇవన్నీ అదర్ కాలనీల్లో మొబైల్స్ తిరుగుతున్నాయండి. ఎస్ఐసిఏ ఆధ్వర్యంలో మొబైల్స్ తిరుగుతున్నాయి. మీ రూల్స్ నెతకు నుంచి ఎవరైనా బయట తిరుగుతూ మీరు ఎటువంటి చర్యలు చేపట్టారు? వాళ్ళు తీసుకుని స్పేస్లు కేసులు బుక్ చేస్తున్నారండి. ఆల్రెడీ ఎవరైతే ఊరికే అంటే ప్రాపర్ రీజన్ లేకుండా రోడ్డు మీదకి వచ్చి తిరుగుతుంటే మాత్రం వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం కరోనా దాని మీద ప్రజలు భయభ్రాంతులతో ఉన్నారు. మీరు ఇచ్చే ప్రజలకి సందేశం ఎటువంటి మెసేజ్? ఈ కరోనా వ్యాధి అనేది ఏంటంటే, ఇది దీనికి ఇప్పటి వరకు ఎటువంటి మందు లేదు కాబట్టి దీని నివారణే ఒక మంచి మార్గం. ప్రజలు దీన్ని ఏంటంటే, ఏదైతే మన ప్రభుత్వం నుంచి సూచనలు చేస్తున్నారో, వారు 3 ఫీట్ డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే ఎప్పటికప్పుడు హ్యాండ్స్ అవి వాష్ చేసుకోవాలి. ఏదైనా వస్తువు ఐటెం మీద టచ్ చేసిన వెంటనే క్లీన్ చేసుకోవాలి. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉంటే ఈ కరోనా వ్యాధిని మనం అరికట్టడానికి చాలా సులభతరం అవుతుందండి. చాలామంది ఇప్పటికీ ఎస్కేపై తిరుగుతున్నారని ఒక సమాచారం ఉందండి. దానికి అంటే మేమైతే ప్రజలకి అంటే దీన్ని భయపడవలసిన పని లేదు. ప్రజలు భయపడి పారిపోవాల్సిన పని లేదు, ఎస్కేప్ అవసరం లేదు. ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఎంత సర్వే అవుతుంది, సర్వేలో ఎవరైనా మేము పర్మనెంట్గా ఏమైనా ఆబ్సెంటీస్ ఉంటాయని నోట్ చేస్తున్నారు. ప్రజలు ముందుకు రావచ్చు, తప్ప దానికి ఏముంది, ఇమ్మీడియట్గా అది ఎర్లీ స్టేజ్లో గుర్తిస్తే దానికి వెంటనే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే నయమే అవకాశం ఉందండి. ప్రజలు ఏ సమయంలో ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అంటే ఇక్కడ రెడ్ జోన్ ఏరియాలో మాత్రం ఎక్సెప్ట్ ఎర్లీ మార్నింగ్ అవర్స్ 6 to 9 o'clock వరకు వాళ్ళకి నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి ఇచ్చారు. మిగతా టైంలో వాళ్ళు ఇళ్లలో ఉండాలని కోరు. బయట తిరిగితే కఠిన చర్యలు చేపడతామని, అలాగే అనుమానితులు ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకొని హాస్పిటల్కి చేర్పించి తీరుతామని ఎస్పీ రవికుమార్ పేర్కొన్నారు. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, 90 న్యూస్, విశాఖపట్నం.